నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వాస్తు జ్యోతిష్యం వీటి గురించి ఈ రోజు మనతో డీటెయిల్స్ షేర్ చేసుకోవడానికి ప్రస్తుతం అంతా ఉన్నారు జ్యోతిష్య సామ్రాట్ ముహూర్త మార్తాండ గణపతి ఉపాస కేసరి యూట్యూబ్ కింగ్ అయినటువంటి గుంటుపల్లి వెంకట సత్యసాయిరామ్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు గురువు గారిని అడిగి మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువు గారు కోర్లు ఏ రోజుల్లో తీయొచ్చు ఏ రోజుల్లో తీయకూడదు గోర్లు ఒకటే ఒక మాడి అమ్మా గోళ్ళు తీయటానికి ఒక రోజు ఉంటుంది అది ఒక శాస్త్రం అంటే కనుక మనం నమ్మకూడదు ఒక పనికిమాల అంశాలు చాలా చూపించారు ఎప్పుడు గోళ్లు పెరిగితే అప్పుడు తీసుకోవడం ఉత్తమమ్మా అది గురువుగారు న్యూమరాలజీ ప్రకారం తీసుకున్నట్లయితే నెంబర్ వన్కి ప్రత్యేక స్థానం ఉందని అనుకోవచ్చా అసలు న్యూమరాలజీ అనేటువంటిదే ఒక శాస్త్రమే కాదమ్మా అది ఒక శాస్త్రమే కానప్పుడు దాని పేరుతో అనేక మంది మోసం చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఒక శాస్త్రంగా చెప్పి నేను మోసగించలేను అందువల్ల న్యూమరాలజీ అనేది పచ్చి మోసం మ్యాక్సిమం న్యూమరాలజిస్టులు కూడా మోసగాళ్ళే మరి అదేవిధంగా జ్యోతిష్యం అంటే జాతకం చూపిస్తూ ఉంటాం జాతకం చూడడానికి ఒక సమయం అంటూ ఏమైనా ఉంటుందంటారు జాతకం చూపించడానికి ప్రత్యేకంగా సమయం అంటూ ఏమీ ఉండదు జ్యోతిష్కుడికి ఈ యొక్క క్లయింట్కి వీళ్ళిద్దరికీ కుదిరేటువంటి మంచి సమయమే సమయం అమ్మ అంతకంటే వేరే సమయం అంటూ ఏమి ఉండదు ప్రత్యేకంగా అంటే సాయం సంధ్యా సమయాల్లో చూడకూడదు రాత్రి సంధ్యా సమయాల్లో చూడకూడదు అనే మాట ఎందుకు చెప్పేవాళ్ళు అంటే జ్యోతిష్యం వాస్తు ముహూర్తాలు కనిపెట్టిన ప్రాచీన కాలంలో ఆ రోజుల్లో విద్యుత్తు లేదు విద్యుత్తు లేదు కాబట్టి సాయంత్రం అయిన తర్వాత ఈ మామూలు దీపాల్లో చమురు దీపాల్లో కృష్ణాయల దీపాల్లో ఏం చెబుతామని తప్పించుకోవడం కోసం చెప్పిన మాటే తప్ప సంధ్యా సమయం దాటిన తర్వాత కూడా నిరభ్యంతరంగా హాయిగా చెప్పొచ్చమ్మా ఆడవాళ్ళు దీపం ఎప్పుడు పెట్టాలి ఉదయం ఏ ఏ సమయంలో పెట్టాలి సాయంత్రం ఏ సమయంలో పెట్టాలి ఎప్పుడైనా సరే పూజకు సంబంధించి దీపం పెట్టుకునేటట్లయితే మాత్రం ఉత్తమమైన సమయం అయితే తెల్లవారుజామున సూర్యోదయానికి రెండు గంటల ముందు నుంచి బ్రాహ్మీ ముహూర్తం నుంచి సూర్యోదయం అయిన తర్వాత రెండు గంటల లోపల దీపారాధన చేయటం అనేది బాగుంటుంది సమయం అయితే కనుక సూర్యాస్తమయానికి రెండు గంటల ముందు నుంచి సమయం దాటిన ఒక రెండు గంటల లోపల దీపారాధన చేస్తే బాగుంటుంది